వ్యవసాయ చట్టాల రద్దుపై సీఎం కేసీఆర్ యూటర్న్ తీసుకోలేదన్నారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్. కరీంనగర్ వరంగల్ స్మార్ట్ సిటీలకు మంజూరయ్యే నిధులు రద్దవుతాయనేది అసత్య ప్రచారమని స్పష్టం చేశారు. అభివృద్ధియే టీఆర్ఎస్ ఎజెండా అని ఇంకో ఆలోచన ఏది లేదని ఉండబోదు కూడా అని ప్రకటించారు వినోద్ కుమార్. కరీంనగర్ సర్కస్ గ్రౌండ్ లో జరుగుతున్న పార్కు అభివృద్ధి పనులను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక, నగరపాలక సంస్థ కమిషనర్ క్రాంతితో కలిసి ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పరిశీలించారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ పునరుద్ధరణ పనులకు వారు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ కోసమని, అభివృద్ధే ఎజెండాగా పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు మాట్లాడాలని, ఎవరు గెలిచినా అభివృద్ధి కోసమే పనిచేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఎవరు అడగకుండానే మానేరు రివర్ ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జ్, ఐటీ టవర్ తీసుకొచ్చామని, రానున్న కాలంలో IIIT తీసుకొస్తామన్న ధీమా వ్యక్తం చేశారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు మంజూరైన జాతీయ రహదారుల పనులు ఒక్క అడుగు ముందుకు పడలేదని ఆరోపించారు. ఎల్ఆర్ఎస్ చెల్లించిన వారికే మేలు జరుగుతుందని, దాన్ని ప్రజలు గుర్తించలేకపోయారన్నారు. ప్రజల నిర్ణయం మేరకు ప్రభుత్వం ఉపసంహరించుకుందని తెలిపారు. ఈ సమావేశంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి, కార్పొరేటర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టినటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి పనులు, జరగవలసినటువంటి పనుల పైన కూడా పెద్దలు నారదాస్ లక్ష్మణరావు గారు, ఎమ్మెల్సీ గారు, మేమందరం కూడా మరి ఈరోజు జరుగుతున్న పనుల పైన ఏ విధంగా జరుగుతున్నాయి విషయాలు కూడా తెలుసుకున్నాము. కమిషనర్ గారు, అదేవిధంగా నగర మేయర్ గారు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే అతి త్వరలో ఈ సర్కస్ గ్రౌండు, అదేవిధంగా మల్టీపర్పస్ గ్రౌండ్లో జరుగుతున్న పనులు కంప్లీట్ చేసేసి వీటిని ఇనాగ్రేషన్ కూడా చేపించాలని మేము ఆలోచిస్తున్నామని చెప్పి నగర మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటుందని కూడా మాకు తెలియజేశారు. హైదరాబాద్ తర్వాత ముఖ్యమైన నగరాలు వరంగల్ మున్సిపల్ కార్పొరేషను, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషను, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషను, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, వీటిలలో వేగవంతంగా పనులు చేయాలని చెప్పి రాష్ట్ర బడ్జెట్ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాదాపు మరి మొదటి 5 సంవత్సరాల్లో పాటు 300 కోట్ల వరకు ఒక్కొక్క మున్సిపల్ కార్పొరేషన్లో డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది రాష్ట్ర బడ్జెట్ సంబంధించి. తప్పుడు సమాచారంతో ఈ మధ్యకాలంలో పత్రికల్లో రావడం జరిగింది. వరంగల్ మున్సిపల్ కార్పొరేషను, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఖర్చు చేయడం లేదు కాబట్టి స్మార్ట్ సిటీ జాబితాలను తొలగిస్తామని చెప్పి మాట్లాడడం చాలా దురదృష్టం.